హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీ వీడియోలో ఇక్కడ ఇవ్వడం జరిగిన కొన్ని డైలీ యూస్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇష్టం లేకుండా ఆమె ఇక్కడికి వచ్చింది. ఇష్టం లేకుండా పార్టీకి వెళ్ళాను. ఇష్టం లేకుండా రాఖీ ఇంటికి వెళ్ళాను. ఇష్టం లేకుండా ఆమె ఆహారం వండుతుంది. ఇష్టం లేకపోయినా ఆమె ఆఫీస్కు వెళ్తుంది. ఇలాంటి సెంటెన్సెస్ లైక్ ఇష్టం లేకుండా, లేక్ ఇష్టం లేకపోయినా అని అనడానికి ఇంగ్లీష్లో మనం ఈ పదాన్ని అయితే వాడతాం. ఇష్టం లేకుండా ఆర్ ఇష్టం లేకపోయినా అని అనడానికి ఇంగ్లీష్లో అన్విల్లింగ్లీ, అన్విల్లింగ్లీ అన్న పదాన్ని అయితే వాడతాం. ఓకే, అన్విల్లింగ్లీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద ఎగ్జాంపుల్స్. సో ద ఎగ్జాంపుల్స్ ఆర్, ఇష్టం లేకుండా ఆమె ఇక్కడికి వచ్చింది అని అనడానికి ఇలా అనాలి. అన్విల్లింగ్లీ షీ కేమ్ హియర్, అన్విల్లింగ్లీ షీ కేమ్ హియర్ అంటే ఇష్టం లేకుండా ఆమె ఇక్కడికి వచ్చింది అని. ఓకే, నెక్స్ట్, ఇష్టం లేకుండా పార్టీకి వెళ్ళాను అని అనడానికి ఇంగ్లీష్లో మనం ఇలా అనాలి. ఇష్టం లేకుండా అంటే అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు ద పార్టీ. ఇష్టం లేకుండా నేను పార్టీకి వెళ్ళాను అంటే అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు ద పార్టీ. ఓకే, నెక్స్ట్, ఇష్టం లేకుండా రాఖీ ఇంటికి వెళ్ళాను అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు రాఖీ హౌస్. అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు రాఖీస్ హౌస్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇష్టం లేకుండా ఆమె ఆహారం వండుతుంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. అన్విల్లింగ్లీ షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. అన్విల్లింగ్లీ షీ ఈజ్ కుకింగ్ ఫుడ్, లేకపోతే అన్విల్లింగ్లీ షీ ఈజ్ మేకింగ్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకోసం. ఇష్టం లేకపోయినా ఆమె ఆఫీస్కు వెళ్తుంది అని అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.